हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। ई रोजु सुन्नुंडलु चूपिंचिपोतुन्नानु। दानिकि कावाल्सिन पदार्थालु ओक कप्पु मिनपप्पु, ओक कप्पु पोट्टुतो उन्न पेसलु, मुप्पाव कप्पु बेल्लमु। इप्पुडु पैन पेट्टि ओक स्पून नेय्यि वेसि मिनपप्पुनि गोल्डन ब्राउन कलर वच्चे वरकु बागा कलुपुकुंटू फ्राई चेसुकोवालि। చూస్తున్నారు కదా, గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। అలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అదే పాన్ లో ఇంకొక స్పూన్ నెయ్యి వేసి ఇప్పుడు పొట్టుతో ఉన్న పెసల పప్పును కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। మీరు వీలుంటే మినపప్పు కూడా బ్లాక్ కలర్ లో ఉన్న మినపప్పు తీసుకుంటే ఇంకా చాలా హెల్తీ అండి। వాటిలో కలిపి పొట్టు పెసలు కూడా తీసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। రెండు కలిపి చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది। ఇప్పుడు వేయించుకున్న మినపప్పు, వేయించుకున్న పెసలు రెండు వేసి మరి ఫైన్ పౌడర్ లాగా కాకుండా కొంచెం బరగ్గా ఉండేటట్టు మిక్సీ పట్టుకోవాలి। అలా మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెము ఒక బౌల్ లో ట్రాన్స్ఫర్ చేసుకుని మిగిలిన పిండిలో బెల్లం వేసి మిక్సీ పట్టుకోవాలి। అలా మిక్సీ పట్టుకున్న తర్వాత అంత పిండిని ఒక బౌల్ లో ట్రాన్స్ఫర్ చేసుకుని చేతితో బాగా మిక్స్ చేసుకోవాలండి। అంత కలిసేలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సరిపడినంత నెయ్యి వేసి కలుపుకొని లడ్డూలు చుట్టుకుంటే ఎంతో టేస్టీ సున్నుండలు రెడీ అయిపోతాయి। ఇవైతే 10 డేస్ వరకు నిలవ ఉంటాయండి। రోజు ఒకటి గనక పిల్లలకి పెడితే చాలా బలం, వీక్గా ఉన్న పిల్లలకి పెడితే త్వరగానే ఆ రిజల్ట్ అనేది మీకు తెలుస్తుంది। మీరు మామూలు మినపప్పు ప్లేస్ లో బ్లాక్ కలర్ లో ఉన్న మినపప్పు వేస్తే ఇంకా చాలా బలమండి। ఇప్పుడైతే నా దగ్గర అది లేదు, సో నేను ఇలా చేస్తున్నాను। ఇలా కూడా చాలా టేస్టీగా ఉంటాయి। మీరు కూడా ఇలా ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి। చాలా హెల్తీ రెసిపీ। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి। మీరు ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి। ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।